ప్రభుత్వం నిన్నగాక మొన్న అనేకమైన సంక్షేమ పథకాల్లో సాటి లేని రాష్ట్రం ఈ 29 రాష్ట్రాల్లో ఈ దేశంలో ఏదైనా ఉందా అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది ఎస్ఎస్ ప్లాన్ పై కేంద్ర గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్కి అగ్రస్థానమని మొట్టమొదటి స్థానం అది నువ్వు ఏ రంగంలో తీసుకున్నా దాదాపు 29,10,944 కుటుంబాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ వల్ల వెల్ఫేర్ యాక్టివిటీస్ వల్ల బాగుపడ్డ కుటుంబాలు ఈ దేశంలో ఇది దేశం మొత్తం బుద్ధి తెచ్చుకుంటున్నట్టు నేపథ్యం కనీసం దీన్ని కూడా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని పట్టించుకోకుండా ఈ అబద్ధాల చిట్టా పేపరు ఈ విధంగా రాయటం ఇది ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను దీనిలో కేంద్రం నాస్తు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా పేదల కోసం పరితపిస్తున్నటువంటి పేద వర్గాల కోసం ప్రధానంగా దళితుల కోసం ఎప్పుడైనా మనసుంటే ఏదైనా అర్థం అవుతుంది లేతే ఆ సామాజిక నేపథ్యం కలిగిన కుటుంబాలతోటి సంబంధాలు ఉంటే మనసు కరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర్ రెడ్డి గారు గాని రాజారెడ్డి గారు గాని ఎస్ఎస్ని వాళ్ళ కుటుంబంలో భాగస్థులుగా చేసుకున్నటువంటి కుటుంబం ఇది దో దే ఆర్ బిలాంగ్స్ టు రెడ్డిస్ నేను అడుగుతున్నా అటు చంద్రబాబు నాయుడు గాని అటు రామోజీరావు గాని వీళ్ళు ఎప్పుడైనా ఎస్ఎస్ని వాళ్ళ కుటుంబాల భాగస్థులుగా చేర్చుకున్నారా పెళ్లిళ్ళు చేసుకున్నారా ఎక్కడైనా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసి ఆ సామాజిక వర్గంతో ఉంటే వాళ్ళని చంపడానికి ప్లాన్ చేశారు తప్ప వీళ్ళెప్పుడు కూడా ఈ సామాజిక నేపథ్యానికి మనం కూడా నేను సైతం అన్నట్టుగా ఏ రోజు ముందుకొచ్చిన వాళ్ళు కాదు కానీ వైఎస్ఆర్ కుటుంబం అలాంటిది కాదు దళితులను పెళ్ళాడి ఇళ్లలో అల్లుళ్ళుగా చేర్చుకున్నటువంటి కుటుంబం అది వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధలేంటో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ప్రధానంగా దళితులకి మేనమామై మామై ఆ కుటుంబంలో భాగమై కష్టాల్లో నష్టాల్లో అన్నిట్లో తెలిసిన వాడై ప్రవర్తిస్తున్న విధానంలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ 186,500 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పంచిపెడుతూ ఉంటే ప్రధానంగా డీబీటీ ప్రోగ్రాం ద్వారా కమాన్ వెళ్దామండి మీ ఊర్లో మీ ఊర్లో ప్రతి ఇంటికి వెళదాం చంద్రబాబు నాయుడు గారిని రామోజీరావు గారిని పత్రిక తీసుకొని మీ టీమును తీసుకురండి నేను వస్తాను ఒక సోషల్ జస్టిస్ అడ్వైజర్గా ఈరోజు గడప గడప ప్రోగ్రాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా మీ ఊర్లో ఏ కుటుంబానికి ఎంత డబ్బు వచ్చింది ప్రభుత్వం ద్వారా ఆయన చెప్పే ధైర్య సాహసాలు మేము చేస్తూ ఉన్నాం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడా రామోజీరావు ఎప్పుడైనా పేపర్ రాశాడా లేకపోతే జ్యోతి పేపర్ ఎప్పుడైనా రాసిందా ఎందుకు అడగలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు ఓరే చంద్రబాబు నాయుడా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తున్నావు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని తగలబడతా ఉన్నావు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పంపించినట్టుగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి పంపించేసి ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని మొత్తాన్ని కూడా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ప్రభుత్వం ఏ విధంగా మీ దగ్గరకు వచ్చింది ఏ విధంగా మీకు సహాయపడింది అడిగే ధైర్యం సాహసం ఎప్పుడైనా చేసేవా